న్యాయమా ఇది ధర్మమా మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని అందర్ని నేను మీరు ఒక మీడియాలో పని చేస్తూ ఉన్నారు విలేకరులుగా మీ యాజమాన్యాలు మీ విలేకరులుగా పని చేస్తున్న మీ మీద టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తే దొంగచాట మీ సంభాషణలు వింటే ఆ మీడియా సంస్థలో ఒక్క క్షణమైనా మీరు ఉంటారా నమ్మకం లేని చోట నమ్మకం సన్నగిలించుకుంటూ ఉంటారా మూడు తరాలుగా ఆ యొక్క కుటుంబంతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న జగన్ గారికి వేర విదేయుడిగా ఉన్న నా మీద ఫోన్ ట్యాపింగ్ అలాంటి చోట నేను ఉండాలా నేను నటించే వాడినైతే డ్రామాలు చేసే వాడినైతే 15 నెలల అధికారం ఉంది అదేదో ఆకర్లో వెళ్ళొచ్చు మధుగారు సాక్షి మధుగారు ఆకర్లో వెళ్ళొచ్చు ఎందుకంటే చాలా మంది చూశాం మనం ఆకర్ రోజుల్లో కూడా ఆకర్ రోజుల్లో కూడా వీళ్ళని చూశాం అలా వెళ్ళటం నాకు ఇష్టమలే మనసు ఒక చోట శరీరం ఒక చోట నాకు ఇష్టమలే మనసు విరిగిన చోట ఉండటం నాకు ఇష్టమలే అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నా నన్ను అనుమరించిన చోట నేను ఉండు ఇప్పుడు మీకు ఈ సంభాషణ చూపిస్తా ఏ సెల్లో నుంచి వచ్చింది నంబర్ చెప్తా ఆ నంబర్ మీరు కూడా రికార్డ్ చేసుకోండి నంబర్ మీరు కూడా చెక్ చేసుకోండి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజలి గారిది ఆ నంబర్ కాదా మీరు కూడా చెక్ చేసుకోండి ఆ నంబర్ ఇంటెలిజెన్స్ డీజీని కాదు అని మీరు కానీ చెప్తే మీరు ఏ శిక్ష వేస్తే ఎందుకంటే మూడు రోజులుగా రాష్ట్ర మీడియా మొత్తం నాకు అండగా ఉంది రాష్ట్ర మీడియా మొత్తం మన సాక్షి తప్ప మన సాక్షి తప్ప మీడియా మొత్తం అండగా ఉంది సరే సాక్షి అంటే అధికారిక పత్రిక అధికారిక టీవీ ఓ ప్రతిపక్ష శాసనసభ్యుడికి సాక్షి పత్రిక అండగా ఉండాలని కోరుకోవటం అది ఆశ అత్యాస అవుతుంది మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాస ఉండదు మీడియా మిత్రులు అందరూ కూడా చెప్తున్నారు మూడు రోజులుగా మీరు దాదాపుగా మీరు సగం మంది ఎన్ని చూశారు అయినా మీ ద్వారా బయట ప్రపంచానికి తెలియదలుచుకున్నారు మీ ద్వారా జగన్ గారి మాటలుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పదలుచుకున్నా ఇప్పుడు జగన్ గారి మాటలుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సమాధానం చెప్తారా బాలినేని గారు సమాధానం చెప్తారా ఎవరైనా సమాధానం చెప్పని చెప్పని అడుగుతూ ఉన్నా సార్ ఒక్కసారి మీకు చూపిస్తాను సార్ ఇప్పుడు 9849 9849 9849 66000 9849 66000 9849 66000 ఒకసారి చూసుకోండి సార్ మీకు అందరికీ ఆడియో కూడా పంపిస్తాం సార్ ఆడియో స్క్రీన్ షాట్ కూడా మళ్ళీ పిలువయా చూసారా సార్ నెంబర్ కూడా చూసుకోండి సార్ ఎందుకంటే మళ్ళీ మా వాళ్ళు అనొచ్చు మళ్ళీ అనొచ్చు మా వాళ్ళు ఏదో నెంబర్ పెట్టి శ్రీధర్ రెడ్డి రికార్డ్ చేసి శ్రీధర్ రెడ్డి చూపిస్తున్నాడు అనొచ్చు వేరే నెంబర్ని మా ఎన్టీవీ అమర్ గారి నెంబర్ని లేకుంటే టెన్ టీవీ దేవా గారి నెంబర్ని టీవీ నైన్ మురళి గారి నెంబర్ని లేకుంటే టీవీ రాజేష్ గారి నెంబర్ని ఈటీవీ రాజారావు గారి నెంబర్ని ప్రైమ్ నరేష్ నెంబర్ని పెట్టి దాని మీద ఇంటెలిజెన్స్ చీఫ్ అని చెప్పాడు అనొచ్చు అందుకే ఈ నెంబర్ కూడా జూమ్ చేసుకోండి సార్ నేను ఎప్పుడూ గాలివాటుకు మాట్లాడేవాడిని కాదు సార్ ఆశామాషిగా మాట్లాడేవాడిని కాదు సార్ నా కాడ స్పష్టమైన ఆధారాలు లేకుండా నేను మాట్లాడను తొడలు కొట్టే సంస్కృతికి నేను వ్యతిరేకం ఆధారాలు ఉంటేనే మాట్లాడతా మనసులో ఇష్టం ఉంటేనే మనిషి వెంట నడుస్తాను తప్ప మనసులో ఇష్టం లేకుండా కష్టం పెట్టుకుని మనిషి వెంట నడిచే నచ్చుతుంది చూశారు సార్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకున్నారు సార్ ఓపెన్ చేస్తారు ఇక్కడ దానికి ట్రూ కాలర్ అనుపమ పెద్దపట్ట కాదు సార్ నా దగ్గర నెంబర్ ఉంది కదా ట్రూ కాలర్ అనుపమ ట్రూ కాలర్ అనుపమ పెద్దపట్ట నాకు పని చేయండి సార్ మీరు ఆయనతో అడగండి ఈ నెంబర్ మీ స్టేట్ వాళ్ళు చెప్పండి ఈ నెంబర్ అయిందా కదా అని ఈ నెంబర్ లో వచ్చి మాట్లాడదు నాకు తెలిసి నాకు తెలిసి ఈ నెంబర్ సీతారామంజలి గారు ఏసీబీ చీఫ్ ఉన్నప్పటి నుంచి వాడుతున్నారు